నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. ఆర్ఎస్ ప్రవీణ్. బహుజనుల బతుకులు మారాలంటే 100% ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బహుజనులు కేంద్రంగా కొత్త పార్టీ రావాలన్నారు. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదు. సంపద అంత 1% మంది దగ్గర ఉందని 99% మందికి తాయిలాలతో నడిపిస్తున్నారన్నారు. దళిత బంధు చర్చలకు నాకు ఆహ్వానం లేదని తెలిపారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని తేల్చేశారు. ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. 6 ఏళ్లపాటు సమయం వృధా కావొద్దని బయటకి వచ్చానన్నారు. గురుకులాల్లో అక్రమాలకు తావులేదు. తప్పు చేస్తే ఉరికంబం ఎక్కడానికి సిద్ధమని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం RJNews తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.